నమస్తే ఫ్రెండ్స్. సో 2021 అంటే లేటెస్ట్ ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, చిన్నపిల్లలపైన ఎన్ని నేరాలు జరిగాయో తెలిపి చెప్పానంటే మీరు చాలా ఆశ్చర్యపడతారు. మొత్తం నేరాల సంఖ్య వచ్చేసి 1,49,404 క్రైమ్స్ జరిగినాయి వాళ్ళపైన. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈసారి క్రైమ్ రేట్ అనేది పిల్లలపైన చాలా పెరిగిపోయింది. ఒకటి, పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోవడం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ స్టేటస్ చూపెట్టుకోవడానికి ఏకంగా ఐఫోన్లు కొనియడము, ఎక్కడ పడితే అక్కడ పంపించడము. రీసెంట్గా మనం ఆ మధ్యన చూసాం హైదరాబాద్లో ఒక పబ్లో రేప్ జరిగింది. స్వయంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే స్వయంగా తల్లిదండ్రులే తీసుకుపోయి, అక్కడ వాళ్ళ ఫాదర్ తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి రావడం జరిగింది. అమ్మ పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసారు తల్లి అని చెప్పేసి. అవసరమా? అదో ఫంక్షన్ అయితే మన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, మంచి చేసినా చెడు చేసినా చూస్తారు. ఈ పబ్లకి ఈ ఒక అనవసరమైనటువంటి ఈ పాశ్చాత్య సంస్కృతికి వాటికి సంబంధించిన పార్టీస్కి పంపించడం అనేది అసలు మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు పిల్లలు ఏమనుకున్నా సరే పిల్లలు ఏం చెక్ చేస్తున్నారు, ఫోన్లో ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది తప్పకుండా చూడండి ప్రతిరోజు. నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది, పోక్సో యాక్ట్. అంటే 18 ఇయర్స్ లేకపోతే దానికంటే కింద ఉన్న 18 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు పోక్సో యాక్ట్ కింద వస్తారనమాట. వాళ్ళపైన ఏమైనా నేరం జరిగితే వాళ్ళు ఈ నేరస్తులపైన పోక్సో యాక్ట్ కింద కేసు పెడతారు. అమ్మాయి 17 ఇయర్స్, ఇన్స్టాగ్రామ్లో ఒక అతనితో ఫ్రెండ్షిప్ చేసింది, చేసిన తర్వాత ఆ తర్వాత ఇద్దరు బయట కూడా కలుసుకున్నారు. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూమ్ ఇస్తారు. పోయారు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఫిజికల్గా కలిశారు. అమ్మాయికి చివరికి ఫిజికల్గా కలిసిన తర్వాత అదే అలవాటు అయిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఫాదర్కి తెలిసింది, ఎందుకు లేట్ నైట్ ఎందుకు చాట్ చేస్తుందని చెప్పేసి చెక్ చేస్తే దాంట్లో ఈ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సంభాషణ చూసిన తర్వాత అమ్మాయి ఫిజికల్గా కూడా అబ్బాయిని కలిసిందనే విషయం తెలిసింది. ఆ తర్వాత కేసు పెట్టడం జరిగింది వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ అమ్మాయి ఏముంటుంది, నాకు ఇష్టపడి అతనితో నేను సెక్స్లో పార్టిసిపేట్ చేశానని చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే మైనర్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే, వాళ్ళ అనుమతితో సెక్స్ చేసినా సరే, మైనర్స్తో ఎవరైనా సరే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే వాళ్ళపైన రేప్ కేసు అనేది పెడతారు. ఇది చట్టం అది. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో నిజాలు తెలుసుకున్నటువంటి ఆలోచన కానీ లేకపోతే ఆ మెంటల్ ఎబిలిటీ అనేది, ఆ యొక్క మానసిక పరిపక్వత అనేది ఉండదు. కాబట్టి కళ్ళబుల్లి మాటలు చెప్పేసి వాళ్ళని ఏదో ఒక విధంగా ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. కాబట్టి ఈ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి, నాన్ బెయిలబుల్ కేసెస్ పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలపైన. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలపైన జరిగే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి, బాబాయ్లో, పదనాన్నలో, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఎలా అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లోనే ఉంటారు. వాళ్ళు పెద్ద లొకేషన్స్కి వాళ్ళు వెళ్ళరు. మళ్ళాగా ఇక్కడ ఉంటే ఇంకెక్కడో సినిమాకి పోవడానికి ఐమాక్స్కో లేకపోతే జీవికో మాల్కో వెళ్ళరు, మన ఇంటి పక్కనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సో ఎక్కడైనా సరే పిల్లల్ని 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకండి ఆడపిల్లల్ని ఎవరింటి దగ్గరైనా సరే. నాకు వచ్చిన కేసుల్లో మగపిల్లలపైన కూడా చాలామంది ఈ సెక్స్వల్ హరాస్మెంట్కి పాల్పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువసేపు ఉంచకండి, ఎవరిని నమ్మకండి, నమ్మకం ఉంచండి. అది మన సొంత రక్త సంబంధికులు అయితే ఉంచండి, కానీ చుట్టాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం దూర బంధువులు కానీ అమ్మాయిల్ని ఎక్కువసేపు ఉంచకండి. అలాగే చిన్నపిల్లలపైన నేరాలు జరిగినప్పుడు ఆ నేరాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పకపోయినా వాళ్ళపైన కేసు పెడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చైల్డ్ క్రైమ్స్ అనేవి మోర్ దెన్ 1,49,404 జరిగినాయి 2021లో. ప్రతి పేరెంట్ కూడా దయచేసి వాళ్ళపైన దృష్టి పెట్టండి, టీచర్లు దృష్టి పెట్టండి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళపైన ఒక దృష్టి పెట్టి వాళ్ళ కోసం మంచి సేఫర్ వరల్డ్ మనం క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.